Audio Jungle. नमस्ते फ्रेंड्स, नेनु मी जटिंग सुरेश यादव उस्मान यूनिवर्सिटी। इवाला राष्ट्र मुख्यमंत्री गारिकी करोना वच्चिंदनि चेप्पेसि ओक विषयं बयटिकेल्लिंदि। अय्या राष्ट्र मुख्यमंत्री गारु, इवाला मीकु करोना वस्ते मी परिस्थिति अदे विधंगा आ विधंगा उंटे मरि मलांटि पेद प्रजल परिस्थिति ए विधंगा उंटदो ओकसारि आलोचिंचंडि। मुख्यमंत्री गारु, इवाला मीकु मी राष्ट्र मुख्यमंत्री गारिकी अदे विधंगा मी मंत्रुलकु एम्मेल्येलकु करोना वच्चिंदंटे వెంటనే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు। మరి మాలాంటి పేద మధ్యతరగతి ప్రజలకు గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ కనీసం చికిత్స అందట్లేదు కదా సార్। ఇవల సార్ మీరు కొత్తగా ఈ సచివాలయం కొత్త సచివాలయం కావాలని చెప్పి 500 కోట్లు పెట్టి ఉన్న సచివాలయాన్ని ఊడగొడుతున్నారు కదా సార్। ఇవల మా చావులు మీవంతా కరోనా వచ్చి మీవంతా చనిపోతుంటే మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కొత్త సచివాలయం కావాల్సి వచ్చింది సార్। మీమంతా చనిపోయినాక ఈ ఎడారిగా మారినాక మీరు ఎవర్ని పరిపాలిస్తారు సార్? ఇప్పుడు ఉన్న ఫామ్ హౌస్ సరిపోట్లేదు సార్? మీకు ఏ ఫైల్ మీద సంతకం పెడతారు సార్? మిమ్మల్ని అందరిని చంపి మా భూములు మా ఆస్తులన్నీ మీరు తీసేసుకోవాలా సార్? ఇంత దుర్మార్గమా సార్? అరే ఒకవైపు ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లు అందట్లేదని చెప్పేసి ఒకవైపు ఈ ప్రజానిక మొత్తం కూడా వెంటిలేటర్లు అందట్లేదు ఆక్సిజన్ సిలిండర్ లేవని చెప్పేసి వీడియోలు చేసి చనిపోతుంటే మీరు కొత్తగా 500 కోట్లు పెట్టి సచివాలయం మాకు అవసరమా సార్? మేమందరం చనిపోతున్నారు నాయరాని మీ మొత్తుకుంటుంటే మీకు మీరేదో పీక్తర్ పొడుతారు ఆ కొత్త భవనాలు అని చెప్పేసి అక్కడికి వెళ్లి మీకు కొత్త భవనాలు ఎందుకు సార్? మీకు ఇవాళ మా పట్ల సిద్ధచూతితో పనిచేస్తున్నటువంటి మీరు అనుకుంటున్నారు కదా ఈ తెలంగాణ ప్రజానికి కాపల కుక్కలా ఉంటారని తెలియజేశారు కదా। కాపల కుక్కలా కాదు సార్, మా శవాన్ని పూడ్చి మీ చనిపోయిన శవాలను పూడ్చలేక కుక్కలకు వదిలేస్తున్నారు సార్ మా శవాలని। ఇవాళ తల దించుకునే పరిస్థితి పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్ని అంబులెన్సులు తీసుకొచ్చారు సార్? మన రాష్ట్రంలో ఎన్ని అంబులెన్సులు ఉన్నాయి సార్? సార్ ఇవాళ తెలంగాణ మొత్తం కూడా ఎడారిగా మారే పరిస్థితి ఉన్నది సార్। ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి సమాధానం చెప్పేసి ఈ ఆరోగ్యశ్రీలో ప్రతి హాస్పిటల్ ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్పించండి, ఎందుకంటే మీ బ్రతికే పరిస్థితులు లేదు। ఈ పాపం ఊరుకునే పోదు ముఖ్యమంత్రి గారు మంత్రులు గారికి ఈ పాపం ఊరుకునే పోదు 4.5 కోట్ల ప్రజానిక పాపం మొత్తం కూడా తాకి మీరు కుక్కచాటు చేసే పరిస్థితి వస్తుంది తప్ప ఈ పాపం ఊరుకే పోదు। ఇవాళ పేదోడికి వైద్యం అందట్లేదు రా నాయన అని ముత్తుకుంటే కొత్త సచివాలయం కావాలంట? మీరు మరి మీకు ఏ వైద్యం అందిస్తారో మాకు అలాంటి వైద్యం కావాలి సార్? మీలాంటి వాళ్ళ మీ సామాన్యులకు ఒక వైద్యం, మీలాంటి ఉన్నోళ్లకు బలిచినోళ్లకు ఒక వైద్యమా సార్? ముఖ్యంగా మీ ఉప ముఖ్యమంత్రి గారు మీ మంత్రులను తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయండి। మీరు కూడా రండి సార్ గాంధీ హాస్పిటల్లోకి। మీరెందుకు రావట్లేరు గాంధీ హాస్పిటల్లోకి? మీకు వైద్యం మొత్తం ఫామ్ హౌస్లనే ఎట్లా అందిస్తారు? మరి లేదంటే మమ్మల్ని కూడా అందరిని ఫామ్ హౌస్కు తీసుకొచ్చి వైద్యం అందించండి। ఇవాళ దిక్కుమాలిన శవాల దిబ్బగా ఈ రాష్ట్రాన్ని చేసే పరిస్థితి మీరు తీసుకొచ్చినారు కదా, మీకు ఈ పాపం ఊరుకపోదని హెచ్చరిస్తున్నాను।